రాజంపేట వైసీపీలో సద్దుమణిగిన వివాదం. జగన్ హామీతో ఆకేపాటి ఫుల్ ఖుషీ. కడప జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి ఆ పార్టీని వీడి వైసీపీలో చేరారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇదే సమయంలో మేడా రాకను వ్యతిరేకిస్తూ ఆకేపాటి వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వైసీపీ అధినేత జగన్తో సమావేశమయ్యారు. జగన్ సైతం తన నిర్ణయాన్ని ఆకేపాటికి స్పష్టం చేసినట్లు సమాచారం. మరి అమర్నాథ్ రెడ్డి స్పందనపై ఆసక్తి నెలకొంది. కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే తన సోదరులు అనుచరులతో కలిసి భారీ ర్యాలీగా వచ్చి వైసీపీలో చేరారు. దానికి ముందుగానే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తాను ఏ పదవి ఆశించడం లేదని తొలిసారి జగన్ను కలిసిన సమయంలో చెప్పిన మేడా తనకు పార్టీలో వచ్చే అవకాశాలపై జగన్తో చర్చించారు. మేడా సోదరుడు ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. రాజంపేట లోక్సభ సభ్యుడు మిథున్ రెడ్డి మేడాను పార్టీలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఇక మేడా తన అనుచర వర్గంలో వైసీపీలో చేరే సమయంలోనూ రాజంపేట వైసీపీ ఇన్ఛార్జ్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి దూరంగా ఉన్నారు. దీంతో అక్కడ పరిస్థితిని జగన్ అంచనా వేశారు. అమర్నాథ్ రెడ్డికి ప్రాధాన్యత తగ్గిందని, ఇద్దరూ కలిసి పనిచేసుకోవాలని మేడాకు స్పష్టం చేశారు. దీంతో మేడా సైతం తాను ఆకేపాటితో కలిసి పనిచేస్తానని, వచ్చే ఎన్నికల్లో రాజంపేట టికెట్ తనకేనని జగన్ స్పష్టం చేశారని మేడా వెల్లడించారు. తొలి నుండి వైఎస్ కుటుంబంతో సన్నిహితంగా ఉంటూ వైసీపీలో తొలి రోజు నుండి జగన్కు విధేయుడిగా ఉన్న అమర్నాథ్ రెడ్డిని కాదని, మేడాకు సీటు ఇస్తానని జగన్ హామీ ఇవ్వడంపై అమర్నాథ్ రెడ్డి శిబిరంలో అసంతృప్తి మొదలైంది. దీంతో జగన్ తనను కలవాలంటూ అమర్నాథ్ రెడ్డికి సమాచారం పంపారు. జగన్తో సమావేశమైన సమయంలో రాజంపేట రాజకీయాలపై జగన్ స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజంపేట నుండి మేడా పోటీ చేస్తారని, వచ్చే ఎన్నికల్లో జిల్లాలో అన్ని స్థానాలు గెలిపించే బాధ్యత తీసుకోవాలని జగన్ సూచించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్సీ పదవితో పాటుగా టీటీడీ చైర్మన్ పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. తొలుత ఈ భేటీకి అమర్నాథ్ రెడ్డి వైసీపీ వీడుతున్నారనే ప్రచారం సైతం జరిగింది. జగన్తో భేటీ తర్వాత అమర్నాథ్ రెడ్డి ఉత్సాహంగా కనిపించారు. తన అనుచరులకు జగన్ చెప్పిన అంశాలను వివరించారు. తాను స్వలాభం కోసం ఏనాడు పాటుపడలేదని, కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంపై ఎనలేని ప్రేమతో వైసీపీ కోసం అహర్నిశలో పాటుపడుతున్నానని, తనకు ఎటువంటి ప్రతిఫలం అవసరం లేదని, కేవలం జగన్ ముఖ్యమంత్రి కావడమే తన ఆశయమని ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తన అనుచరులకు స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి తనకు ఎటువంటి అన్యాయం చేయరని, నమ్మిన వారిని ఆదుకునే వారెవరంటే వైఎస్ కుటుంబమేనని అన్నారు. పార్టీ విజయానికి అన్ని విధాలా పాటుపడతానని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవడమే తమ ముందున్న ప్రధాన ధ్యేయమని తన అనుచరులకు దిశానిర్దేశం చేశారు. దీంతో రాజంపేటలో మేడా చిరికితో వైసీపీలో మొదలైన ముసలం సమిసిపోయింది.